చంద్రబాబు కేసులో ఇవాళ కూడా కీలక పరిణామాలు జరగనున్నాయి. ఇప్పుడు అందరి చూపు కోట్ల వైపే. న్యాయస్థానంలో చంద్రబాబుకు ఊరట దక్కుతుందా అనేది ఉత్కంఠ నెలకొంది. నేడు టీడీపీ అధినేతకు సంబంధించి 3 కేసులు విచారణకు రానున్నాయి. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేశారు. రాజకీయ కక్షతోనే ఈ కేసులో చంద్రబాబును ఇరికించారని పేర్కొన్నారు ఆయన తరపు న్యాయవాదులు. గతంలోనే ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేకుండా ఆయన్ను అరెస్ట్ చేశారని వివరించారు. ఈ క్వాష్ పిటిషన్పై విచారణ జరపనున్న ఏపీ హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది ఉత్కంఠగా మారింది. ఇక అటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా విచారణకు రాబోతోంది. ఇప్పటికే చంద్రబాబును 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సిఐడి విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై కూడా ఇవాళ విచారణ జరగనుంది. ఇక చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. హౌస్ రిమాండ్కు నిరాకరించింది. చంద్రబాబుకు ఇంటి కంటే జైల్లోనే భద్రత ఎక్కువన్న సిఐడి వాదనలతో కోర్టు ఏకీభవించింది.